దేవ్టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. 2020 సంవత్సరం ఉగాది నుండి మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మరియు మేషరాశి వారి ఎలాంటి పరిహారాలను పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉంది ఎంత నిజమో, దుష్టశక్తులు ఉన్నది కూడా అంతే నిజం. దీనివల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఇంకా ఉద్యోగం వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, అలాగే చేస్తున్న వృత్తిలో నష్టాలు రావడం, ఇంకా కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతానం కలగకపోవడం, అలాగే విద్యార్థులు చదువులో వెనుకబడడం, ఇంకా ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి లేకపోవడం జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ శార్వారి నామ సంవత్సరం 2020 ఉగాది శుభాకాంక్షలు. శ్రీ శార్వారి నామ సంవత్సరం 2020లో మేషరాశిలో జన్మించిన వారికి చాలా అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఇంకా మీరు చేపట్టే అన్ని పనులలో విజయం పొందుతారు. సాధారణంగా మేషరాశిలో జన్మించిన వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అలాగే వృత్తిపరంగా ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ మీకు 2020లో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది, కనుక ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించడం మంచిది. భార్యాభర్తల మధ్య గతంలో ఉన్న వివాదాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు. అలాగే విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంకా చాలా కాలంగా మీరు పూర్తి చేయలేకపోతున్న పనులు ఈ 2020లో పూర్తి చేయగలుగుతారు. ఇంకా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీ ప్రత్యర్థులపై విజయాన్ని సాధిస్తారు, కానీ వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఈ 2020లో ప్రయాణాలు కొంచెం ఎక్కువగానే చేయవలసి ఉంటుంది. మీ తండ్రి గారితో మీ యొక్క సంబంధాలు గతంలో కన్నా బాగుంటుంది. ఈ మేషరాశి వారికి విద్యాపరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. 2020లో మేషరాశి వారికి ఉన్నత విద్యను అభ్యసించడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. అయితే మీరు చదువుకి ప్రాముఖ్యత ఇచ్చి మీ భవిష్యత్తుకి ఏది బాగుంటుందో అర్థం చేసుకుని దానిని తీసుకోవడం మంచిది. అలాగే విదేశాలలో చదువుకోవాలనుకునే వారు మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందే అవకాశం ఉంది. ఇంకా 2020 జనవరి నుండి మార్చి వరకు, అలాగే జూలై నుండి నవంబర్ మధ్య వరకు ఉన్న సమయంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కానీ మీరు చదువుపై కాస్త శ్రద్ధ వహించాలి. అలాగే సాంకేతిక పరిజ్ఞానం, మెడికల్, న్యాయ, ఇంటీరియర్ డిజైనర్, ఫ్యాషన్ రంగాలకు చెందిన విద్యార్థులకు 2020 సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే పోటీ పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్నారో వారు కాస్త కష్టపడి చదివితే మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా ఫిబ్రవరి, మార్చ్, జూన్, జూలై మరియు సెప్టెంబర్ నెలలలో పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏప్రిల్, ఆగస్టు మరియు డిసెంబర్ నెలలో విద్యార్థులు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, కనుక ఈ సమయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంకా మేషరాశి వారికి 2020లో వృత్తిపరంగా చూసినట్లయితే మీ యొక్క వృద్ధి నిలకడగా ఉంటుంది. ఇంకా ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగులకు ఈ 2020లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇంకా మీరు ఉద్యోగం చేసే చోటులో జనవరి మధ్య నుండి మే మధ్య వరకు ఎలాంటి సమస్యలు లేకుండా మీ యొక్క వృద్ధి నిలకడగా ఉంటుంది. అలాగే మీరు మీపై అతిగా నమ్మకం పెట్టుకోవడం వలన అది మీ ఓటమికి కారణమవుతుందని తెలుసుకోవాలి. ఇంకా గతంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం 2020లో లభిస్తుంది. ఇంకా 2020 జనవరి నెలలో వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. అలాగే మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది. ఇంకా మల్టీనేషనల్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబ పరంగా చూసినట్లయితే మేషరాశి వారు ఈ 2020లో అనేకమైన సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే మీ తండ్రి గారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి, కనుక మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకా 2020 సంవత్సరం ప్రారంభంలో కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. 2020 జనవరి తర్వాత మీ యొక్క గృహాన్ని మార్చుకునే అవకాశం ఉంది. అలాగే మీరు వృత్తిపరమైన జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపలేరు. అలాగే ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ఉన్న సమయంలో మీ గృహంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే మీ కుటుంబంలో పిల్లలు పుట్టే అవకాశాలున్నాయి. అలాగే మీ తల్లిగారిని మార్చి తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి, కావున వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా జూన్ నెల మీ తల్లిదండ్రులకు అస్సలు అనుకూలించదు, కనుక వారి పట్ల బాధ్యతతో మరియు ప్రేమతో ఉండడం మంచిది. అలాగే విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే వారికి సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్య వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ 2020లో నూతన గృహ నిర్మాణాలు చేయకపోవడమే మంచిది. ఇంకా 2020లో మేషరాశి వారికి ఆర్థిక పరంగా చూసినట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. అలాగే మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇలా చేయడం ద్వారా మీరు చాలా సంతృప్తికరంగా ఉంటారు.
2020లో ఉద్యోగులు మంచి ఆర్థిక వృద్ధి సాధిస్తారు. ఇంకా మీరు ఫిబ్రవరి ఏప్రిల్ నెలలో ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. దీనివలన ఈ నెలలో మీరు కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేసేవారు కూడా మంచి లాభాలు గడిస్తారు. ఇంకా భవిష్యత్తు కోసం మీరు ధనాన్ని పొదుపు చేస్తారు. అలాగే 2020లో మేషరాశికి చెందిన వారు తమ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఈ సమయం మీ సంతాన విషయంలో అనుకూలంగా ఉంటుంది. అలాగే వివాహం కాని వారికి అక్టోబర్ మరియు నవంబర్ నెలలలో వివాహ ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఈ నెలలలో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇంకా 2020 ప్రారంభ సమయంలో మీరు చివరిలో వైవాహిక జీవితంలో చాలా ఒడిదొడుకులు చూడవలసి వస్తుంది. 2020లో మేషరాశిలో జన్మించిన వారికి ప్రేమ వ్యవహారాలలో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అలాగే రాశి వారు తమ యొక్క భాగస్వామి నుండి ఎక్కువగా ఆశించడం వలన మీ ఇరువురి మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇలాంటి సమస్యలు ఎన్ని వచ్చినా మీ యొక్క బంధం దృఢంగానే ఉంటుంది. ఫిబ్రవరి నెల ఒంటరిగా ఉన్నవారు ఒక మంచి భాగస్వామిని వెతుక్కోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఫిబ్రవరి, మార్చి, జూన్, జూలై, సెప్టెంబర్ మరియు డిసెంబర్ నెలలు మీ యొక్క ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు మీ యొక్క ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. అలాగే మార్చి నెలలో మీరు మీ భాగస్వామితో కలిసి ఇంట్లో వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే 2020లో మేషరాశి వారు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. సంవత్సర ప్రారంభంలో మీరు అనారోగ్య సమస్యలకు గురి అవుతారు. కావున ఈ సమయంలో మీకు ఎలాంటి చిన్న సమస్య వచ్చినా కూడా వైద్యుని సంప్రదించడం మంచిది. అలాగే మీకు 2020 ప్రథమార్థంలో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. కనుక మీరు తినే ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే ఏప్రిల్ నెల ప్రారంభంలో గతంలో ఉన్న అనారోగ్య సమస్య నుండి విముక్తి పొందుతారు. సంవత్సర చివరి సమయంలో మీ ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇక మేషరాశి వారు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే, మీరు ప్రతి శనివారం రోజున మీ యొక్క ప్రతిబింబం కనిపించేలా నీటితో నిండిన తొట్టెను లేదా ఒక గిన్నె నిండా ఆవునుండి పోసి అందులో మీ యొక్క ప్రతిబింబం కనపడేలా చేసి దానిని గుడిలో ఎవరికైనా దానమిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంకా అనంతమూలు ధరించడం వలన మీకున్న అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు. సో తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి 2020లో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇప్పటి వరకు మా ఛానల్ దేవిటీవి ఆస్ట్రాలజీని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఇలా చేయడం వలన మేము పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక మీకు ఉన్నటువంటి అన్ని పనులలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. Oh, oh, oh.